తెలుగుదేశం పార్టీ తెలుగువారి పార్టీ చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20 రోజున చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో జన్మించినటువంటి పెద్దలు అమ్మనమ్మ కర్జునానాయుడు దంపతుల యొక్క పెద్ద కుమారుడు జన్మించినటువంటి గొప్ప వ్యక్తి స్వర్గీయ ఎంటి రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఇన్మడింప చేయాలా ఈ భారతదేశంలో మద్రాసిలు గారు పిలవబడేటువంటి తెలుగు వారిని మేము ఉన్నామనే విధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మహనీయుడు కారణ జన్ముడు స్వర్గీయ ఎంటి రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం గమనించినట్లయితే ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో పెత్తందార్ల ఉక్కు పదల కింద అనగారిన వర్గాలు ఉండేటువంటి పరిస్థితి ఉండే అటువంటి పరిస్థితి నుంచి రాజకీయాలలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పేద అనగారిన వర్గాలకు రాజకీయంగా సాంఘికంగా ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రధానంగా పెత్తందారులు ప్రధానంగా కోరుకునేటువంటి బాంచేన్ దొరా కాల్ముక్త అనే దానికి చిరమగీతం పాడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారైతే నడిపిస్తున్నటువంటి నాయకుడు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇది అందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం ఈ భారతదేశంలో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాని నేడు ఇటు తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ముఖ్యమంత్రిగా ఎక్కువ సమయము పనిచేసే అవకాశం వచ్చినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారమైన ప్రతిపక్షమైన ప్రజల మధ్యన ఉండుకుంటూ ప్రజల కొరకు నిరంతరం సేవ చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పాటుపడుతున్నటువంటి వ్యక్తి మరి మన నాయకుడు ఈ రోజు మన నాయకుని యొక్క జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మనందరం కూడా ఏదైతే ఈ భారత రాజకీయాలలో రాజకీయ పార్టీ సభ్యులనే గాని కార్యకర్తలనే గాని పనిచేయించుకునేటువంటి సంస్కృతి మాత్రమే ఉంటుండే కానీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఆలోచన చేసి రాజకీయ పార్టీలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడా నా కుటుంబ సభ్యులతో సమానం అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి భారతదేశ రాజకీయాలలో చంద్రబాబు గారు అని చెప్పి మనవి చేస్తున్నా ఆ విధంగా ఇవాళ కుటుంబ పెద్ద సంబంధించినటువంటి జన్మదిన కార్యక్రమాన్ని పేదలతోని నిరుపేదలతోని అనాథలతోని మనం ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలతో మమకమై జరుపుకున్నటువంటి సంబరాలు ఈ రోజు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకసారి మనం గమనించినట్టయితే 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది ఆవిర్భావ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నటువంటి మన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడుకున్నటువంటి కృషి వలన అని చెప్పి మనవి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికున్నటువంటి దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారికున్నటువంటి మంచి ఆలోచన పరులు ఉండడం వల్లనే ఒక విజ్డమ్ ఉన్నటువంటి నాయకునిగా చంద్రబాబు నాయుడు గారు ఎదగడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఇవాళ ధనిక రాష్ట్రం ఉన్నటువంటి విషయం మనం మరవరా అని చెప్పి మనవి చేస్తున్నా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ పెద్ద నగరం అంతకుముందు పెద్ద ఇబ్బందులలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుండే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావకు ముందు మత కలలతో మారణ హోమాలతో అట్టుడుకేటువంటి నగరంగా హైదరాబాద్ నగరానికి పేరు ఉంటుండే అటువంటి హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను మొదలుపెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ శాంతి భద్రత ద్వారా అభివృద్ధి పథంలో తీసుకెళ్లింది మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా హైదరాబాద్ నగరం ప్రపంచ చిత్రపటంలో ఉన్నది అని చెప్పంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వల్ల చెప్పి మనవిస్తున్నా ఆ విధంగా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా రోజు రోజుకు పెరుగుతున్నది అని చెప్పంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల వల్ల చెప్పనే విషయం కూడా స్పష్టంగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి మన నాయకుడు 10 కాలాల పాటు తెలుగు వారికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు పేద వర్గాలకు ఆయనకు సేవ చేసేటువంటి సమర్థత ఉన్నటువంటి నాయకునికి ఆ భగవంతుడు దీవించాలని చెప్పని 10 కాలాల పాటు ఉండాలని చెప్పని పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేసినటువంటి నాయకుని యొక్క లక్ష్యం నెరవేరాలని చెప్పని సందర్భంగా కూడా ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ మధ్యలోనే
టిఆర్ఎస్ పార్టీనటువంటి ఒక కుర్ర కుంక కేటీఆర్ నా మీద మాట్లాడుతున్నాడు. రమణ చంద్రబాబు తొత్తు అని చెప్పని, రమణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త తొత్తు, రమణ తెలుగుదేశం పార్టీ కమిషనర్ కార్యకర్త కొరకు రమణకు ఉండేటువంటి రక్తపు చివరి పొట్టు వరకు కూడా వీళ్ళు సిద్ధంగా ఉందని చెప్పని తెలియజేస్తూ, నీ నాయన నీవు నీ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా గానీ ఈ రమణ చెల్లించలేదు. రాజకీయ జన్మ ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు పార్టీ ఉన్నంత వరకు రమణ ఉండాలా, రమణ ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉండాలనేటువంటి ధ్యేయంతో నడుస్తున్నటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యం ప్రజలు కల్పిస్తారు. జగిత్యాల ప్రజలకు వాస్తవంగా తొత్తుగా ఉంటా. జగిత్యాల ప్రజలు ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయంగా నా అవకాశం ఇస్తే భుజనెత్తుకున్నటువంటి వాళ్ళు జగిత్యాల ప్రజలు. జగిత్యాల ప్రజల ద్వారానే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం వచ్చినటువంటి దాన్ని ఎప్పటికీ రమణ మర్చిపోవడం చెప్పని, ఏ రోటి పాట పాడేటువంటి మీ కుటుంబం వల్ల తెలంగాణ ప్రాంతం ఎప్పటికీ బాగుపడదు. తెలంగాణ ప్రజల నెత్తిన ఇవాళ అప్పుల ముంచేటువంటి మీరు మీ పరిపాలన అంతమందించే వరకు తెలుగుదేశం పార్టీ నిద్ర పోదని చెప్పని, రమణ కూడా నిద్ర పోదని చెప్పని, తెలంగాణలో ఉండేటువంటి పేద పిల్ల పక్షాన గొంతుకగా మేము ఉంటాము. ఈ ప్రభుత్వం వేసేటువంటి దగాకోరు విధానాలను వ్యతిరేకించడంలో తప్పకుండా ముందుంటామని చెప్పని ఒకసారి మీరు ఆలోచన చేయాలా. ఇలా ప్లీనరీ పేరు మీద 60 ఎకరాల్లో ప్లీనరీ వేస్తాను చెప్పని గొప్పగా చెప్పుకుంటున్నావు. ఒకప్పుడు అర్థం చేసుకో, మొన్న జరిగిన వచ్చినటువంటి పంటలలో పేద రైతులు పండించినటువంటి పంటలకు ధరలు లేక ఇలా కన్నీరు కారుస్తున్నటువంటి పరిస్థితి. అటు మిర్చి రైతులు గాని, కందుల రైతులు గాని, అదేవిధంగా సోయాబీన్ గాని, ఏ రైతు చూసినా గానీ తెలంగాణ ప్రాంతం రైతంతా కూడా ఇలా కన్నీరు పెడుతుంటుంటే కేసీఆర్ సంబంధించినటువంటి పనిచేసే విధంగా మీ కార్యక్రమాలు జరుగుతున్నాయి గానీ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పేదల కొరకు గాని, పేదవుల సమస్యల పరిష్కారం కొరకు గాని మీ పార్టీ పనిచేయడం లేదు, మీ పెద్దలు పనిచేయడం లేదు. కనుకనే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణటువంటి పార్టీ, తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పేదవాళ్లకు గొంతుకిచ్చినటువంటి పార్టీ. ఈ పార్టీని పదికాల్లో ఉంచేటువంటి ఆ స్తోమత ధైర్యము మా నేతృత్వం నడిచిండు. వచ్చినటువంటి ధైర్యంతో స్థైర్యంతో మేమందరం కూడా ముందుకెళ్తాం. తప్పకుండా 2019లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా తయారు చేసుకుని తెలంగాణ ప్రభుత్వ పరిపాలన పగ్గాలు చేపట్టేంత వరకు నిద్రపోమని చెప్పండి. నీ ప్రగతి భవన్, నీ పైరవి భవన్ ను ప్రభుత్వ ఆసుపత్రి చేర్చేంత వరకు కూడా నిద్రపోమని చెప్పని కూడా చేస్తూ, ఇవాళ నీవు గాని మీ సోదరు గాని మీ కపట ప్రేమలు కపట కన్నీళ్లు మారండి. ఇటువంటి కపట ప్రేమలతోనే తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు మెరుగుపడవు. తెలంగాణ ప్రజల జీవితాలు మెరుగుపడడానికి తెలంగాణ ఉండేటువంటి పేద వర్గాలకు ఏ విధంగా అయితే 1983లో యువకులకు, చదువుకున్నటువంటి విద్యావంతులకు, మహిళలకు అధికారం ఇచ్చి రాజకీయ ప్రయోగించినటువంటి ఎన్టీ రామారావు సాక్షిగా 2019లో 50% యువతీ యువకులకు టికెట్లు ఇచ్చి అసెంబ్లీ పార్లమెంట్ పంపించేంత వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టలేని చెప్పని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈనాటి ఈ పండుగ సందర్భంగా మన కుటుంబ పెద్ద మరి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఉన్నాడు, మనందరం కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం, తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి మన పార్టీ నాయకత్వానికి గాని, తెలంగాణ పార్టీలో ఉండేటువంటి మన పార్టీ సభ్యులకి గాని ధైర్యం ఇస్తున్నటువంటి తన తనయుడు లోకేష్ గారు కూడా అన్ని విధాలు మనకు సహకరిస్తూనే ఉన్నాడు. కనుక ఇవాళ మనందరం కూడా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పేద పేద పక్షాన, రైతుల పక్షాన తప్పకుండా ముందుండి పోరాడదామని చెప్పని, ఈ ప్రగతి భవన్, పైరవి భవన్ లో ఉండేటువంటి ఆ పైరవికారుల భర్తం పట్టేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పడం మరొకసారి తెలుసుకుంటూ తెలుసుకుంటాను. ధన్యవాదాలు.